जय गुरुदेव जय जय भवानी नेनु मी कंदल सदानंदम कनाडालो भारत व्यतिरेक शक्तुलु चाला दुर्मार्गंगा व्यवहरिस्तुन्न तीरिदी गतंलो इदे परिस्थितिलो जरुगुते अप्पुडु खलिस्तानुलु कादु अनि चेप्पेसि अक्कड चेप्पिन परिस्थिति बट इप्पुडु खलिस्तानीलु वाळ्ळ जेंडालु पट्टुकोनि कनी खलिस्तानी जेंडालु बट्टि हिंदूलनि दुर्मार्गंगा वाळ्ळु कर्रलतोनि कोडुतुंटे ఎవరో మాట్లాడాలని పరిస్థితి. పైగా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఖలిస్తానీలని ఆపాలన భక్తులని ఆపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు కొట్టాలి? ఖలిస్తానులు వీళ్ళని కొట్టాలని చెప్పేసి కదా కాన్సెప్ట్. బట్ ఏమని చెప్పుకొస్తుంది అక్కడ వ్యవస్థ అంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు ఖలిస్తానీలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరిస్తున్న తీరు అనేది మనం అక్కడ చూస్తే ఎందుకు అసలు ఎందుకని అక్కడ మాట్లాడతలేడు. ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, నేను హిందువులకు సపోర్ట్ చేస్తున్నా, ఇది దుర్మార్గం ఇట్లా అని చెప్పాడు. బట్ ఖలిస్తానుల మీద ఎందుకని యాక్షన్ తీసుకోవాలి అని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మన దగ్గర పప్పెట్లనో ఇక్కడ ఆయన ప్రవర్తన అట్లుంటుంది, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాడు తను. అది పరిస్థితి. బట్ అంతగానం ప్రేమ ఎందుకు అక్కడ అన్నప్పుడు అక్కడ 4 కోట్ల మంది టోటల్ కెనడాలో ఉంటే అందులో 950,000 మంది సిక్కులే ఉంటారు. ఈ 950,000 మంది కంప్లీట్ ఖలిస్తాన్లకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనం అనలేము. బట్ 80-90% మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది అక్కడ. ఇంకోటి ఏంటంటే కెనడాలో అతిపెద్ద పార్టీ అయిన అతిపెద్ద 3వ పార్టీ అనుకోవచ్చు మనం. ఆ 3వ పార్టీ అయిన ఎన్డీపీ పార్టీ కూడా ఈ జగ్మీన్ సింగ్ అనే అతను కూడా ఆయన వాస్తవాన్ని కూడా ఖలిస్తాని పర్సన్, సో ఆయన ఇంకా మాట్లాడతారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయదు కదా. అంతేకాకుండా తను ఈ ట్రూడోకు తన పార్టీ మద్దతు ఉంది కాబట్టి ఆ తన మద్దతుతోనే ఇంత రావడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంకా మన గురించి మాట్లాడతాడు అని చెప్పేసి మనం అనుకోలేము. సో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా కెనడాలో ఉంది అనేది మనకి ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కెనడా ఒక చిన్న చూపు చూడబడుతుంది. తన పరిస్థితిని, తన ఆర్థిక వ్యవస్థను ఆటోమేటిక్గా తనే తగ్గించుకునే పరిస్థితి ఉన్నది. ఈక్వల్ టు పాకిస్తాన్ లాగా ఈ ఉగ్రవాదులను తీవ్రవాదులను ఎంకరేజ్ చేస్తూ ప్రపంచంలో ముద్రేసుకుంటుంది కెనడా. బట్ అంతా సరే పోనీ, అదంతా మనకు అవసరం లేని విషయం. దాని ఆర్థిక వ్యవస్థ, దాని స్థితిగతులు, దాని జీడిపి అంతా కూడా మనకు అవసరం లేని ముచ్చట. బట్ కెనడాలో ఉన్న హిందువుల పరిస్థితి మనం ఎందుకని పట్టించుకోలేకపోతున్నాము అని ఇక్కడ ఆలోచించాలి. వ్యవస్థ నడుస్తుంది, అక్కడ ఉన్న హిందువులలో ఒక యూనిటీ వచ్చింది, ఒక రకమైన ఫైట్ చేస్తున్నారు. బట్ మనం కూడా కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయులము ఎవరైతే ఉన్నామో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల గురించి, అన్ని దేశాలలో ఉన్న హిందువుల గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏం జరిగినా కూడా కంపల్సరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గంగా జెండాలు పట్టుకొని బహిరంగంగా పట్ట పగలు ఇంత దారుణాలు చేస్తుంటే కనీసం గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు వచ్చి మనల్ని వాళ్ళన్న పల్ల మనల్ని ఆపడము, ఇది ఏ రకమైన దారి తీస్తుంది అనేది మనం ఆలోచించాలి. అంటే భారత్ మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది, దానికి కెనడా కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో దీనిపై మిత్రులారా ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ట్రూడో ఎవరైతే ఉన్నారో ఈ ట్రూడోకి కంపల్సరిగా మన వాళ్ళందరూ కూడా ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్లో ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది మనము కంపల్సరిగా. ప్రతి ఒక్కరం కూడా మెసేజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆలోచన చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక రకమైన యుద్ధము జరగాల్సిన అవసరం ఉంది. అక్కడి నుండే కాదు, ఇక్కడ నుంచి కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా జరిగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక కదలిక జరుగుతుందని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మంచి విషయాలు 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చిన్న కామెంట్ పెట్టడం ద్వారా ఒక 10 మంది దేశభక్తులను తయారు చేసిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.